ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. చాలా కాలంగా విరామం తర్వాత మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. అందరూ కులాస క్షేమమని తెలుస్తూ నేను మీ ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాసులు. శుభోదయం, అందరికీ శుభోదయం. సామాన్యంగా శ్రీనివాసులు సార్ కనపడ్డారంటే ఏదో కథ చెప్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా ఒక చక్కటి ఒక కథతోటి మనం మొదలు పెట్టుకుందాం. ఈనాటి హాస్య కథ. అసలు కథ అనగానే ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియాలి. కథ అంటే ఏమిటి? సామాన్యంగా ఏదైనా ఒకరు నీతి ఉండేటువంటి దాన్ని చెప్తూ ఉంటారు. దీనికి ఒక నిర్వచనం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఏమిటా నిర్వచనం అంటే, ఒక విషయాన్ని మనసుకు హత్తుకునే విధంగా క్లుప్తంగా చెప్పేది కథ. ఇక్కడ మనసుకు హత్తుకునే విధంగా అనేది ఎందుకంటున్నామంటే, కథ చెప్పేవాడికి వినేవాడికి కూడా ఆ దాని మీద ఒక రకమైనటువంటి మమకారం అనేటువంటిది ఏర్పడాలి. అనేక అనేక కథల్లో ఒక రకమైనటువంటిది హాస్య కథ. నవరసాల్లో హాస్యము అనేటువంటిది అంటే కడుపుబ్బ నవ్వించేది. దీంట్లో మనకు ఒక జ్ఞానము తెలివిని అందించేది అన్నమాట. దానికి చక్కటి ఉదాహరణ అక్బర్ బీర్బల్. ఈ అక్బర్ అంటే ఎవరు? వీరు ఉన్నారో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం సమాజానికి మాత్రం మంచి మంచి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. అసలు ఈ అక్బర్ ఎవరు? ఎప్పుడైనా విన్నారా అక్బర్ గురించి? ఈ అక్బర్ మహారాజు కదా అని చెప్తుంటారు. మొఘలాయిల చక్రవర్తుల్లో గొప్పవాడు ఈ అక్బర్. ఈయనే అక్బర్ మహాప్రభువు. కూర్చుని ఎలా ఉన్నారో చూడండి చక్కగాను. ఆయన చూస్తేనే ఒక రకమైనటువంటి నవ్వుతో కూడిన నవ్వు వస్తూ ఉంటుంది కదా. అయితే ఈయన దయాగుణంలో ఎంత గొప్పవాడో, మొఘలాయిల చక్రవర్తుల్లో అంత గొప్పవారు. కత్తి పట్టారంటే ఇతర శత్రు సైన్యాలు పారిపోతుండేవి. అలాగే ఈయన హాస్య ప్రియుడు. హాస్యం అంటే నవ్వు. నవ్వు ఇతనికి చాలా ఇష్టమైనటువంటిది. హాస్య భోజుడు అనుకుంటుంటారు. ఇలాంటి ఆయన ఒకరోజు తన యొక్క రాత్రి భోజనం పూర్తి చేసుకొని తన మందిరం పైకి వెళ్ళి ఆకాశం వైపు చూశారు. ఆకాశం చాలా చక్కగా నక్షత్రాలతో నిండి ఉంది. నక్షత్రాలను చూడంగానే ఆయనకు ఒక తమాషా చేద్దామనిపించింది. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 అలా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఇలా కాదు, ఇది పని ఎవరికైనా ఇద్దాం మనము అని చెప్పేసి అనుకున్నారు ఈయన. దాంతో ఒక తమాషా చేసి చూద్దాము అని చెప్పేసి అన్నారు. ఈయన ఆస్థానంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. ఈయనే బీర్బల్. కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా మనకి రామలింగుడు, తెనాలి రామలింగుడు అనేటువంటి ఆయన ఉన్నారు. ఈ బీర్బల్ ఒక విదూషకుడు. అంటే ఎలాంటి సమస్యనైనా నేర్పరిగా పరిష్కారం చూపించేవారు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దానికి అర్థవంతంగా చక్కగా ఎటువంటి భేదాలు లేకుండా పరిష్కారం చూసి చూపిస్తుంటారు వీళ్ళు. అన్ని కోట్ల అన్న కోట్ల నక్షత్రాలని ఎవరు లెక్క పెట్టి చెప్పగలరు? అందుకే అందరూ కూడా మౌనంగా కూర్చుని ఉన్నారు. రాజుగారు ఈ నక్షత్రాలన్నీ లెక్క పెట్టి చెప్పిన వారికి 1000 బంగార నాణాలు బహుమతిగా ఇస్తానన్నారు. బహుమతిని ప్రకటించడం జరిగింది. ఎన్నండి? 1000 బంగారు నాణాలు ఇస్తామని చెప్పని ప్రకటించడం బహుమానంగా. బహుమానం అంటే ఒక పనికి తను ఇచ్చేటువంటి కానుక అన్నమాట. అప్పుడు బీర్బల్కు ఒక తలుక్కున ఆలోచన వచ్చింది. మహాప్రభు, దీనికి కొంతకాలం సమయం కావాలని చెప్పిన అడిగారు. నక్షత్రాలు లెక్క పెట్టాలంటే రోజు కొన్ని కొన్ని చొప్పున లెక్క పెట్టుతో ఉండొచ్చు అని చెప్పినసని విన్నపం చేశారు. సరే, ఆ కాలం పూర్తయింది. మళ్ళీ అందరూ కూడా సభలో తీర్చి ఉన్నారు. అప్పుడు అందరిని ఉద్దేశించి, నక్షత్రాలను ఎవరైనా లెక్క పెట్టారా అని అడిగారు. ఎవరండి? అక్బర్ మహాచక్రవర్తి అన్నమాట. మళ్ళా అందరూ మౌనం. బాదుషా గారి కళ్ళు
బీర్బల్ గురించి వెతికాయి. బీర్బల్ కనపడలేదు. బీర్బల్ గారి ఏరి అని సభను ఉద్దేశించి అడగటం జరిగింది. బీర్బల్ గారు రాలేదు. అందరూ బీర్బల్ గురించి ఎదురు చూస్తున్నారు. బీర్బల్ గారి గురించి ఎదురు చూస్తున్న సమయంలో బీర్బల్ మెల్లిగా సభలోకి వచ్చారు. ఎలా వచ్చారండి? ఆయన ఒక రెండు మూడు మూటలని తీసుకుని రావటం జరిగింది. ఏమిటా మూటలు అని అడిగారు మహాప్రభు. మహాప్రభు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఈ లెక్క ఈ మూటండి అని చెప్పన్నారు. నక్షత్రాలకి మూటకి సంబంధం ఏముంటుంది? మరీ విడ్డూరం కాకపోతేను ఎవరో చెప్పినట్టుగా తలకి కాలికి ముడిపెట్టినట్టుగాను అని చెప్పన్నారు పాదుషా చక్రవర్తి గారు. అయ్యా, నిజమండి, ఇవన్నీ కూడాను ఆకాశంలో ఉండే నక్షత్రాలను ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ ఒక్కొక్క ఆవగింజను తీసుకుని దాంట్లో వేశానండి అను. అయితే ఏవి చూపించండి అని అడిగారు అక్బర్ మహాప్రభు. అయ్యా, చూడండి కావాలంటాను. ఇవన్నీ నేను చెప్పినసని కింద పోశారు మహాప్రభు. ఇన్ని రోజులుగా ప్రతిరోజు కూడా మీలాగే నా భోజన అనంతరం నా మేడ మీదకి వెళ్ళి ఆకాశంలో చూస్తూ నక్షత్రాలని లెక్క పెడుతూ కష్టం కదా ఎంతేనాను. అందుకే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆవగింజను తీసుకొని అని మెల్లిగా నసుకోవటం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఆ రోజున అక్కడ చేసినటువంటి పని ఆయనకి జ్ఞప్తికి తీసుకొచ్చాడనమాట. ఆయనకి ఆ రోజు కాలేదు, ఎవరికి అవుతుందని. మహాప్రభు, పక్కన పెడుతూ వచ్చాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని ఆవగింజలు ఉన్నాయి ప్రభు అని చెప్పగానే ఆశ్చర్యమేసింది. ఓహో, ఇది ఈయన గ్యారంటీగాను మనకి ఒక గుణపాఠం నేర్పించారు మన ఇచ్చినటువంటి ఒక ప్రశ్నకి అని చెప్పినసని ఈ మహాప్రభుకి అర్థమయ్యింది. చక్కగా మొహంలో నవ్వు మొదలైంది ఆయనకి. బీర్బల్, బాగానే ఉంది కానీ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని ఆవాలు ఇక్కడ ఉన్నాయంటావా అని గడ్డం కింద చేపెట్టుకొని ఆయన అనుమానాస్పదంగా అడిగారు. అవును మహాప్రభు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఈ మూటలో ఉన్నాయి అని బీర్బల్ అతి వినయంగా ఆయనకి సమాధానం చెప్పటం జరిగిందన్నమాట. బీర్బల్ మహాశయ, మరి నమ్మకం ఎలాగా, ఉన్నాయంటావా అని అడిగారు. ఓ, ఖచ్చితంగా ఉన్నాయి ప్రభు. కావాలంటే ముందుగా మీరు ఆవాలు లెక్క పెట్టుకుని మెల్లగా అప్పుడు నక్షత్రాలను కూడా లెక్క పెట్టుకోండి. ఆకాశంలో ఉండే నక్షత్రాలకి ఈ మూటల్లో ఉండే ఆవాలకి లెక్క సరిపోతుంది, లేనిది తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే నక్షత్రాలు లెక్క పెడుతూ ఈ ఆవాలను కూడా మళ్ళీ లెక్క పెడుతూ ఉండాలి అని ఆయన చక్కగా బీర్బల్ చెప్పడం జరిగింది. అని నవ్వారు అందరూ కూడాను. ఎలా నవ్వారండి? అదే హాస్యం అంటే అని చెప్పి అందరూ కూడా నవ్వటం జరిగింది. ఆయన యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం ఇచ్చినటువంటి బీర్బల్ యొక్క తెలివితేటలను అందరూ మెచ్చుకొని జయ జయ నాదాలు చేశారు అందరూ కూడాను. బీర్బల్కి జై అని చెప్పన్నారు. వెంటనే మెచ్చుకొని అక్బర్ మహాచక్రవర్తి బీర్బల్కు అనుకున్నట్టుగాని 1000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు. బహుమతి అంటే ఏం చెప్పుకున్నాం? కానుక అని చెప్పుకున్నాం. ఈ బీర్బల్ లాంటి వాళ్ళు మనకులో కూడా, మన తరగతిలో కూడా ఉన్నారు. ఈరోజు మనం ఈ బీర్బల్ లాంటి వాళ్ళని మనం వెతికి పట్టుకుందాం. ఈరోజు మన యొక్క కథలో అక్బర్ చక్రవర్తి బీర్బల్ లాంటి వారు చరిత్రలో అలాగ నిలబడిపోతూ ఉంటారు. ఇలాంటి కథల వల్ల మనం చక్కటి నీతిని, వెంటనే ఉండేటువంటి సమయస్ఫూర్తిని మనం గమనించాలి. మరి అంతా అయింది కదా, ఈనాటి ఇంటి పనిని గమనిద్దాం. ఇంటి పని ఏమిటి అంటే, ఈరోజు తారీఖు వేసి ఈరోజు చుక్కల లెక్క అనేటువంటి హెడ్డింగ్ పెట్టి అభ్యాసం 1 అని హెడ్డింగ్ పెట్టండి.
దాంట్లో ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి. ప్రశ్న ఒకటి, ఈ కథ మీకు నచ్చిందా? అవును కాదు రాస్తారు. ఇందులో ఎందరో పాత్రధారులు ఉన్నారు. పాత్రధారులు అంటే క్యారెక్టర్స్ అన్నమాట. బాదుషా అనగా ఎవరు? దీనికి నేను సమాధానం ఇవ్వలేదు, కానీ చెప్పాను. మీరు వినింది బాదుషా అంటే ఎవరు రాయాలన్నమాట. అక్బర్ ఏ వంశస్థుడు అనేది కూడా రాయాలి. అభ్యాసం 2 గమనించండి. మరి మీకు ఈరోజు ఇచ్చాను నేను, విదూషకుడు అనగా ఎవరు, విదూషకుడు అనగా ఎవరు ఈ ప్రశ్న రాసి దాని సమాధానం నేను మీకు రాతపూర్వకంగా ఇచ్చాను, అది చేయండి. తర్వాత మీకు తెలిసిన ఒక హాస్య కథ చెప్పండి. అక్బర్ బీర్బల్ అయినా పర్వాలేదు, తెనాలి రామలింగడైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఒక హాస్య కథను చెప్పటం జరగాలి. వీలైతే నాకు వాయిస్ రికార్డులో పంపించండి. ఈ తరగతి ఇంతటితోటి సమాప్తం. శుభం. వచ్చే తరగతిలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.